మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మార్పు యాత్ర కార్యక్రమాన్ని బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని గర్మిళ్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్నటువంటి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడున్న రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్య లోపాలను గురించి మాట్లాడారు. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ బీజేపీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి మంచిర్యాల అభివృద్ధికి నాతో పాటు కృషి చేయాలని అక్కడి ప్రజలను కోరారు. మహిళా సోదరి మహిళలకు అందరికీ యూత్ కంతా చెప్పుకుంటూ యువనాయకుడు తిరగడం జరుగుతుంది. కనుక దయచేసి అందరు కలిసి ఈ యొక్క యువకుని ఎన్నుకొని మన యొక్క కాన్స్టిట్యూన్సీని బాగుపరచుకోవాలని చెప్పని అందరికీ ఈ ఓటర్లు మహాజనందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము ఇక్కడ ఈ కాలనీకి వచ్చాము. ఈ గుడిసెలో ఉన్న వారిని అడిగితే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి కూడా ఆయన వచ్చి కలవలేదు. పక్క వీధులకు వెళ్తే అక్కడ రోడ్డు సమస్య ఉంది. 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళకి రోడ్డు లేదు. ఇది మన మంచిర్యాల పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకప్పుడు నంబర్ 1 మున్సిపాలిటీగా పేరున్న మన మంచిర్యాల మున్సిపాలిటీలో ఈరోజు కనీస వసతులు లేవు. అది కాకుండా ఇంకొక పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. చాలామంది పిల్లలు కలిశారు, డిగ్రీ చదివారు, ఇంజనీరింగ్ చదివారు, పాలిటెక్నిక్ చదివారు. ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నది. కేసీఆర్ గారు 100,000 ఉద్యోగాలు అన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈరోజు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంది. మన దగ్గర ఉన్న మంచిర్యాలు ఉన్న నాయకులు బలమైన నాయకులు లేక, ఒక విజన్, ఒక ముందు చూపున్న నాయకులు లేకపోవడం వలన వాళ్ళు ఇక్కడికి కంపెనీస్ తీసుకొస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అట్లనే మన దగ్గర ఉన్న పిల్లలను గవర్నమెంట్ జాబ్స్కి కానీ వాటి వీటికి అంటే కానిస్టేబుల్ కానీ, విఆర్ఓ కానీ ఇలాంటి జాబ్స్కి ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన కోచింగ్ సెంటర్, స్మార్ట్ సిటీగా మనం మంచిర్యాలని తయారు చేయాలంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. దాంతోపాటు దీన్ని ఒక ఇండస్ట్రియల్ జోన్గా చేస్తే ఇక్కడికి కంపెనీస్ వస్తే, ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లలకు జాబ్స్ వస్తాయి. కేవలము అవినీతి, అక్రమ సంపాదన, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దంద్రాలు, కాంట్రాక్టర్ల కమిషన్లు, ఒక ఆయన ప్రభుత్వ భూమిని తన కుటుంబం పేరు మీద మార్చుకున్నాడు, ఇంకొక ఆయన చెరువులనే కబ్జా చేసాడు వ్యక్తి, ఇది వీళ్ళ చరిత్ర. ఇలా ఉంటే మంచిర్యాల రాబోయే 5 సంవత్సరాల్లో ఎలా డెవలప్ అవుతుంది? 100,000 అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్ల మీద. మొన్న ఈ మధ్యనే ఒక విలేకరి చెప్పాడు నాకు, మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఖర్చులో 1 పొజిషన్లో ఉందట తెలంగాణ స్టేట్లో. ఇలా ఉంటే రేపు వీళ్ళు ఎన్నుకున్నాక 100 రేట్లు సంపాదించాలని ఆలోచిస్తారు ఎలక్షన్లో ఇంత ఖర్చు పెడితే. సో మనం అందరం ఆలోచించాలి, ప్రతి ఓటర్ ఆలోచించాలి. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రోడ్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రింగ్ రోడ్ వేస్తామన్నారు, ఏ లేదు. ఇప్పుడు లారీలన్నీ మన మంచిర్యాల పట్టణంలో నుంచి పోయి ఇక్కడ చాలా దుమ్ము, ధూళి, అన్నీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. అక్కడ 4-లేన్ రోడ్ కడతామన్నారు, అది కూడా అవ్వలేదు. మొన్న ఈ మధ్య మీకు కూడా తెలుసు, మన ఇద్దరు విలేకరులు, మీడియాకి సంబంధించిన వాళ్ళు, యువకులు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయారు. చాలా బాధాకరం. ఇలా సమస్యలు చాలా ఉన్నాయి. మన టౌన్ 1 నుంచి టౌన్ 2కి ఓవర్ బ్రిడ్జ్ కడతామన్నారు, అది కట్టలేదు. ఈరోజు చాలామంది ఈ రైల్వే గేట్ల దగ్గర గంటలు నిలబడుతున్నారు. సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని కాగితం మీద చాలా అయ్యాయి, అనౌన్స్మెంట్లు చాలా చేశారు, కానీ పనులు ఏం చేయలేదు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఒకవైపు అవినీతి, అక్రమ సంపాదన, ఇంకోవైపు నేను.